సూర్యాపేట లో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అవినీతికి అడ్డగా మారింది. ఈరోజు వట్టే జానయ్య గారి విషయంలో కానీ, ఒకప్పుడు దండుపారం ముఠా దామోదర్ రెడ్డి గారు దండుపారం ముఠాకు అధ్యక్షునిగా నాయకత్వం వచ్చింది. దండుపారం ముఠా అంటే దోసుకోవటమే, దారి దోపిడి కానీ దేనికైనా ఈ రాష్ట్రంలో దేశంలో దండుపారం ముఠా అనేది ఒక ప్రఖ్యాతి దోపిడీకి పాల్పడే వాళ్ళు అంటారు. సూర్యాపేటలో 2009లో దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ఏదైతే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఆ దండుపాలెం ముఠాలో ఉన్న సభ్యులే ఈరోజు అధికార పార్టీ అయిన నయీం ముఠా అంటే నయీం ఎవరు, మరో నయీం ఈరోజు జగదీశ్వర్ రెడ్డి. ఈరోజు సూర్యాపేటలో ఆ రకమైన చర్చ జరుగుతుంది. దండుపాలెం ముఠాలో ఉన్న సభ్యులే జగదీశ్వర్ రెడ్డి నయీం ముఠాలో చేరారు.